నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఇంట్లో ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, అంటే భార్యాభర్తల మధ్య గొడవైనా సరే, లేదంటే తండ్రి కొడుకుల మధ్య కానీ, లేదా తల్లి కొడుకు మధ్య కానీ, లేదా జనరల్గా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ మధ్య గొడవలు అయితే పిల్లల మీద చూపించేస్తారు. ఎవరైనా కానీ ఉన్నాయి, అందరి ఇళ్లలో జరిగేటువంటి ఇన్సిడెంట్సే అవి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? పిల్లల్ని దబదబా బాధేస్తారు, పొరపాటు నా టైంలో వాడు పేచి పెట్టాడా, ఇంకా మూడినట్టే. ఈ ప్రపంచంలో కోపం వస్తే చూపించడానికి ఇద్దరే ఇద్దరు లోకుగా కనపడతారు. ఒకరు ఆడవారు, అంటే భార్య కానీ తల్లి కానీ, రెండోది పిల్లలు. అది ఏంటంటే వీళ్ళిద్దరు లోకువా? డెఫినెట్గా, ఎందుకంటే పిల్లలు ఎదురు చెప్పలేరు. ఎదుటి వాళ్ళ మీద కోపం చూపిస్తే వాళ్ళు తిరిగి తంతారేమో. వాళ్ళనేమీ చేయలేక అసహాయ స్థితిలో ఉండి, నిస్సహాయ స్థితిలో ఉండి వీళ్ళని పడేసి బాత్తూ ఉంటారు. ఈ పొరపాటు ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు చేస్తారు. తల్లిదండ్రుల్లో ఎక్కువ ఉంటుందన్నమాట ఇది. ఏంటి, భార్య మీద కోపం వచ్చినా, లేదా భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, దబా 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 బాధేస్తారు పిల్లల మీద. పాప వాడు ఏదో పెన్సిల్ కింద పడేస్తాడో, లేకపోతే అటు వెళ్ళడో, లేకపోతే విషయం ఏంటంటే రోజు గుర్తుకు రానటువంటి వాళ్ళు చదువు ఆ రోజు తండ్రికి గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. అరే పుస్తకం తీసుకురాను, లేకపోతే అదే చదవ ఏంటరాను, లేకపోతే అరే అప్పుడు నీకు ఆ మార్కులు వస్తాయంటరాను, అప్పుడు పడేసి కొడుతూ ఉంటాడు. నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే చాలా వరకు నేను చూశాను అనమాట ఇవన్నీ. 365 రోజుల్లో కనీసం 360 రోజులు పట్టించుకోండి పెద్ద మనిషి. పిల్లలు ఏం చదువుతున్నారు, పాప వాళ్ళకి ఏ మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది. బట్ ఏమవుతుందనంటే ఆ టైంలో ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడిన టైంలో ఆయన నీ ప్రోగ్రెస్ కార్డు తీసుకురారా అంటాడు, లేకపోతే ఏంటి నీ మార్క్స్ తీసుకొచ్చి చూపించి నాకు అని అంటాడు, లేకపోతే బుక్ తీసుకురా అని చెప్పేసి అప్పటికప్పుడు ఈయన ఏదో టెస్ట్ పెట్టేసి అయ్యే అదేంటి ఒక దాన్ని ఏమంటారు ఎంసెట్టో ఐసెట్టో ఈ సెట్టో పెట్టినట్టుగా టగటగా క్వశ్చన్లు వేస్తూ ఉంటాడనమాట. విషయం ఏంటంటే పాపం ఆడికి వచ్చు చెప్పడానికి, కానీ ఆ సిచ్యుయేషన్ ఆడు బిత్రపోయి చూస్తూ ఉంటాడు. ఆడు వచ్చి మర్చిపోతాడు, వాడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది వాడి బ్రెయిన్. వాడు అంటాడు, వీడు పడేసి బాత్తూ ఉంటాడు. వాడు కొట్టడానికి ఏంటంటే వాడు పుస్తకం విడిగి ఒక సాక్ అన్నమాట, చదువు అనేటటువంటి సాక్ ఎత్తుకుంటాడు ఈ పెద్ద మనిషి. కొట్టాల్సింది ఎవరినండి, కొట్టాల్సింది ఎవరిని, వీళ్ళని కొట్టాలి విచక్షణ లేకుండా. అట్లాగే విమెన్ కూడా, అంటే ఇంక్లూడింగ్ మీ, ఏమవుతుందంటే ఇంట్లో కోపం రాగానే పిల్లల మీద అరిచేయటము, పిల్లల్ని పట్టుకొని కొట్టేసేయటము చేస్తూ ఉంటాం. నేను ఎన్నిసార్లు బలైపోయాను, మీరు చెప్తుంటే నాకు చైల్డ్హుడ్ గుర్తుకొస్తుంది. నా చైల్డ్హుడ్ కూడా సార్, నా చైల్డ్హుడ్ మా అమ్మ నుంచి గుర్తొస్తుంది. ఇప్పుడు పాపం మా అమ్మాయి చైల్డ్హుడ్ కూడా నా నుంచి, పాపం మా అమ్మాయి చైల్డ్హుడ్ కూడా ఇట్లా కనపడుతూ ఉంటుంది నాకు. ఏంటంటే ఏముంది పాపం, వాళ్ళు మనకు ఎదురు తిరగలేనటువంటి జీవులు అయ్యే పాపం. అందుకని ఏం చేస్తాము, మొగుడు కొడితేనో తిరిగి కొడతాడు, లేదంటే ఇంట్లో నుంచి బయటికి దోలేస్తాడు. మొగుడు కొట్టలేం కాబట్టి పిల్లకాయలు వేసి బాత్తూ ఉంటాం. అట్లాగే భర్త కూడా ఏం చేస్తాడు, భార్యను కొడితే మళ్ళీ తిరిగి కొట్టుద్దేమో ఎందుకు వచ్చిన గొడవ, లేదు దాన్ని కొట్టేసి అలిచిపోయి మళ్ళీ వీళ్ళని కొడతాడు, ఆ కసి కోపం తీరదు కాబట్టి. సో ఈ సిచ్యుయేషన్స్ ఒకప్పుడు నేను కూడా ఫాలో అయ్యాను, కానీ నాకెందుకో ఈ మధ్యకాలంలో నా మీద నాకే చిరాకు అసహ్యం కోపం వచ్చేసాయి. ఎందుకనంటే నేను కోపం కంట్రోల్ చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో నేనున్నాను, అజ్ఞానంలో నేనున్నాను. నా యొక్క చేతగానితనాన్ని పిల్లల మీద ఎందుకు నేను చూపించాలి? పాపం తనేం చేసింది? అంటే చుట్టూ జరిగేటటువంటి సిచ్యుయేషన్స్ వల్ల తనెంత మానసికంగా కానివ్వండి, లేకపోతే వేరే విధంగా కానివ్వండి, తను కూడా ఒక భయంకరమైనటువంటి భయపడుతూ ఉండేటటువంటి స్టేజ్లో, అర్థం కానటువంటి స్టేజ్లో, అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో తను ఉంటుంది. ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక భయంతో కూడినటువంటి సిచ్యుయేషన్లో ఉంటారు పిల్లలు ఎప్పుడూ కూడా. మనం వాళ్ళని మనం ఎంత విచక్షణారహితంగా, ఎంత దాన్ని ఏమంటారంటే, ఇంకా చెప్పాలంటే అజ్ఞానం అనాలి. వాస్తవంగా చెప్పాలంటే అజ్ఞానంతో విచక్షణారహితంగా పశుత్వంగా పశువుల్లాగా ప్రవర్తించేస్తాం వాళ్ళ మీద. పట్టుకొని పటా 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 కొట్టేసి వాళ్ళ ప్రాణం ఎంత, వాళ్ళ యొక్క వయసు ఎంత, వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఉంటుందండి, వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి. పశువుల్లాగా వాళ్ళ మీద పడి పేరెంట్స్ని కొట్టేస్తామే సార్, ఆ నిమిషము వాళ్ళని కొట్టేశాక మన కోపం తీరిపోతుంది, కానీ మనం కొట్టే దెబ్బలు వాళ్ళ మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తాయి. చ
చాలా భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, ఆ కోపాన్ని నువ్వే అణుచుకోలేకపోయావు, ఇంత వయసు వచ్చినటువంటి మనిషివి, ఆ జ్ఞానం నీకు ఇంతవరకు కలగలేదు, మరి పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు నిన్ను? అది మనం ఆలోచించాం. నీ స్థాయి నువ్వు, నీ స్థాయిని, నీ హోదాన్ని, నీ జ్ఞానాన్ని నువ్వు మర్చిపోయి పశుత్వంతో, అజ్ఞానంతో నువ్వు అంత దాష్టికం పిల్లల మీద నువ్వు చూపిస్తుంటే మరి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఆలోచన ధోరణి ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత? అవును, నిన్ను భరించాలి వాళ్ళు. తప్పెవరిది? మనదే, మనదే, మనదే. విచక్షణ మనకి ఉండాలి, మన ఆవేశం మన కంట్రోల్లో ఉండాలి, మనం చేసేటటువంటి దిక్కుమాలినటువంటి ఆవేశపూరితమైనటువంటి పనులు, లేకపోతే మనకు వచ్చేటటువంటి కష్టాలు కానివ్వండి, మనకు వచ్చే ఆవేశానికి వాళ్ళని ఎందుకు బలి పశువులను చేస్తున్నాం? అది వాళ్ళ మనసు మీద ప్రభావం చూపిస్తే చివరికి దాని రిఫ్లెక్షన్ మనకే వస్తుంది సార్, డెఫినెట్గా మనకే వస్తుంది. అంటే కొండొకచో క్షమించేసే గుణం పిల్లలకు ఉంటుంది. మనమైనా చిన్నప్పుడు దెబ్బలు తిన్నాం, మనం క్షమించేసాం, కానీ ఇప్పుడున్న పిల్లలకి ఆ క్షమించేటటువంటి గుణం అలవరుచుకుంటే వారికి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సహకరించట్లేదు. ఇంకా పేరెంట్స్ మీద తెలియకుండానే ఒక విధమైనటువంటి వ్యతిరేక భావన వచ్చేసి ఈరోజు పిల్లలందరూ కూడా అమెరికాలో వెళ్ళిపోతున్నారు సార్, ఇంకొక చోటికి వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ వాళ్ళే ఒకటే మాట మాట్లాడుతున్నారు సార్. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మా పేరెంట్స్ ఎంతసేపు కూడా మా మీద చదవాలి, చదివిన తర్వాత అమెరికా వెళ్ళాలి, తర్వాత నీ మీద ఇంత ఖర్చు పెట్టాము, నీ కోసం ఇంత అప్పులు చేశాము అని చెప్పేసి, అని వాళ్ళు మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని అమెరికాలు పంపించడానికి అప్పులు చేశారు కాదని అనడం లేదు. కానీ వాళ్ళు పడేటటువంటి కష్టం మొత్తంలో కూడా నిష్ఠూరాలే ఉన్నాయి, నిష్ఠూరాలు, సింపతి ఉంది తప్ప వాళ్ళ కష్టంలో మమ్మల్ని భాగస్వాములు చేయలేదు, వాళ్ళతో మాకు ఎలాంటి మెమరీస్ లేవు. అంటే వాళ్ళు మాతో ఏం షేర్ చేసుకోలేదు, వాళ్ళు మాతో జర్నీ చేయలేదు, వాళ్ళ జర్నీ వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మా జర్నీ అటువైపు ఉంది అని నిర్మహోటంగా పిల్లలు ఈరోజు చెప్తున్నారు. అది రీసెంట్గా నాకు ఒక దాని ఏమంటారు, ఒక జూమ్ మీటింగ్లో, ఒక కమ్యూనిటీ మీటింగ్లో నాకు అది జ్ఞాననేత్రం ఓపెన్ అయింది నాకు. ఆ రోజు ఆ జూమ్ మీటింగ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులే. హైకోర్టు జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, తర్వాత ఫార్మర్స్ ఉన్నారు, అట్లాగే ఆఫీసర్స్ ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ మధ్య కూడా ఒక జరిగినటువంటి ఆ చర్చలో బయటకు వచ్చినటువంటి అంశాలు ఏంటి అని అంటే, వాళ్ళందరినీ కూడా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. అరే పిల్లలు ఎందుకు మన గురించి ఆలోచించడం లేదు అనేటటువంటి మీటింగ్ అది. చివరికి అక్కడ తేలింది ఏంటి అని అంటే, మీరు ఏమి నేర్పారో మేము అదే నేర్చుకున్నాం. అమ్మ ఆ చేసిన అప్పులు, లేకపోతే ఆ పక్కింటి వాడు ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు అంటే వాడి మీద కోపం తీసుకొచ్చి వీడి మీద కొట్టి చూపించేస్తుంది. పలానా స్కూల్లోనే చదవాలి వాడు, ఎందుకంటే 24 గంటలు వాడు కూర్చోబెట్టి చదివిస్తాడు, వాడు హాస్టల్లో కూడా చదివిచ్చేస్తాడు, వాడు 3 గంటలే పడుకోబెడతాడు. ఏ స్కూల్లో ఎవడ ఎంత తక్కువసేపు నిద్రపోనిస్తే, ఎంత ఎక్కువసేపు చదివిస్తే, ఎంత ఎక్కువ బట్టి బట్టిస్తే ఆ స్కూల్ గొప్పది. తీసుకెళ్ళి వాడిని ఆ దాంట్లో వేశారు. వాడికి స్వేచ్ఛ లేదు, వాడు ప్రకృతిని ఎప్పుడు సూర్యోదయాన్ని చూడలేదు, సూర్యాస్తమయాన్ని చూడలేదు. వాడి లోపల మగ్గి 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 ఒక జైలు వాతావరణంలో వాడు ఉండి ఎప్పుడు అసలు ఈ గోడలు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోదామా, ఎప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోదామా అని వాడు ఎదురు చూస్తూ 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 బయటికి రాగానే ఏమంటావు నువ్వు, అమెరికా బో, అమెరికా బో, అమెరికా బో, ఆ ఎగ్జామ్ రా, ఈ ఎగ్జామ్ రా, ఆ ఎల్టీ రాయ్, ఇంకొకటి రాయ్, ఇంకొకటి రాయ్, ఇంకొకటి రాయ్, జీసెట్ రాయ్, జీఈ రాయ్, మెయిన్స్ రాయ్, అది రాయ్, మొత్తం వీడి మీద ప్రెషర్ 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 ప్రెషర్. ఎంతసేపు వీడిని ఇక్కడి నుంచి తోసేయాలి అనేటటువంటి ధోరణితోటే ఈ పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉండటంతో వాళ్ళల్లో ఈ పేరెంట్స్ పట్ల మెమరీస్ లేవు సార్. అవునండి, నీ ఈ యొక్క వాతావరణాన్ని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి అది నాకు ప్రాక్టికల్గా నాకు కూడా తగిలింది కాబట్టి నేను ఇంత ఆ మీటింగ్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను తర్వాత అన్వయించుకున్న తర్వాత నాకు అనిపించింది, ఎస్ ఇట్స్ ట్రూ, కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేనటువంటి
పశువుత్వం ఉన్నటువంటి మైండ్లో మనం ఉండి పిల్లల్ని ఏదో చెంచా కింద పడేశారనో లేకపోతే అవి సర్దలేదనో లేకపోతే వాళ్ళు 2 మార్కులు తక్కువ తెచ్చుకున్నారనో లేదా వాళ్ళు చదవట్లేదనో ఈ కోపం మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద మనం ప్రదర్శించేస్తున్నాము. ఎప్పుడైనా వాళ్ళతో కూర్చొని మనం ఏమైనా షేర్ చేసుకున్నామా అంటే ఏం కనిపించట్లేదు. 24 అవర్స్ మనం దేనికోసం కష్టపడుతున్నాం? పిల్లల కోసమే సార్, దాంట్లో నో డౌట్ సార్. కానీ ఆ పిల్లలకు ఉపయోగపడేది ఏమన్నా ఉందా? ఎన్ని ఉన్నాయి దాంట్లో? తర్వాత వాళ్ళకి అవసరమైనది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమని మనతో కూర్చోబెట్టి పంచామా లేదా? ప్రేమని ఇవ్వు, నువ్వు ఇచ్చిందంతా డబ్బే, నువ్వు ఇచ్చిందంతా వాడికి కష్టాలే, నువ్వు ఇచ్చిందంతా నీ కోపమే, నువ్వు ఇచ్చిందంతా నీ తిరస్కరణే, నువ్వు ఇచ్చిందంతా పద్దాగా పక్కనాడితో పోల్చటమే. సో వాడిలో ఒక కుటుంబము యొక్క వాతావరణము నువ్వు ఎప్పుడు పెంచి పోషించావు? నువ్వు ఎప్పుడు నాటావు అసలు ఆ విత్తనాన్ని? నాటలా. ఏ విత్తనం నాటితే ఆ ఫలమే వస్తుంది. నువ్వు ఏ విత్తనం నాటావు? ఇక్కడ స్వార్థం అనేటటువంటి విత్తనాన్ని నాటావు. ఏ స్వార్థం? విసుగు, కోపము, చిరాకు, అసహనం అనేటటువంటి విత్తనం నాటావు. వాడు అదే మొక్క అయ్యాడు. అదే చూపిస్తాడు. అది కాకుండా నువ్వు చిన్నప్పటి నుంచి మీరేమనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాడి కోసము అసలు వాళ్ళ నాన్న 24 అవర్స్ కష్టపడ్డాడండి, పొలాలన్నీ అమ్మేశామండి, ఎందుకో వాడు బాగుపడతాడని అంటాం. నో డౌట్. కానీ ఆ బాగుపడేటటువంటి మార్గంలో ప్రేమ అనేటటువంటిది, కుటుంబం యొక్క విలువలు, కుటుంబం యొక్క ప్రేమానుబంధాలు ఉంటాయి అనేటటువంటి ఎపిసోడ్ని నువ్వు మిస్ అయ్యావే. ఆ చిప్పు వాడికి పెట్టలేదు కదా. సో వాడిలో ఆ డేటా ఎక్కడ ఉంటుంది సార్? డేటా లేదు. ఎందుకంటే నువ్వు దాంట్లో ఆ డేటా ఉన్న చిప్ని నువ్వు పెట్టలేదు. కాబట్టి తప్పెవరిది? ఆబ్వియస్లీ పేరెంట్స్. ఎస్. కాబట్టి విచక్షణతోటి ఆలోచించండి పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళమ్మ నేను చెప్తున్నాను. ఇంట్లో భర్త ఏమన్నా అరిచినా, కోపడినా, భర్త మీద ఉన్నటువంటి కోపము, అత్తమామల మీద ఉన్నటువంటి కోపము, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ ఉన్నటువంటి మీద ఉన్నటువంటి కోపం, బంధువుల మీద ఉన్నటువంటి కోపం, మన మీద మనకున్నటువంటి కోపాన్ని తీసుకెళ్ళి మనం అసలు దాన్ని ఏమంటారంటే నిరంకుశత్వంగా మనం పిల్లల మీద చూపించడం అనేది మాత్రము చాలా 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 పొరపాటు. పొరపాటు అన్నాను, అది అది దాన్ని ఏమంటారు, బ్లండర్ మిస్టేక్. ఇవాళ మనం ఏదైతే చూపిస్తున్నామో రేపు పొద్దున వాళ్ళు మనకు అదే చూపిస్తారు. కరెక్ట్గా చెప్పారు. మనం ఏదైతే నాటుతాం అదే వస్తుంది. తప్ప ఇవాళ మన కోపం వాడిని 5 నిమిషాలు కొడితే తీరిపోతుంది సార్, ఆవేశం తీర్చేసుకుంటాం సార్. కానీ వాడికి 50 ఏళ్ళు వచ్చినా కూడా అదే గుర్తుంటుంది. వాడి మనసు మీద కొడుతున్నాం మనం, వాడి శరీరం మీద కాదు. మన మనసులో ఉన్నటువంటి కోపాన్నో దుఃఖాన్నో ఆవేశాన్నో తీర్చుకుంటానికి ఇది మొత్తం వాడిని కొట్టేటటువంటి చర్యలో వాడి మనసు మీద రాసేస్తున్నాం. అది వాడికి ప్రింట్ ఉండిపోతుంది అక్కడ. కాబట్టి వాడు దాన్నే చూపిస్తాడు మనకి. దాన్ని మనం అనుభవించాలి తిరిగి. ఈరోజు మనం పిల్లలకి ఏమి ఇస్తామో రేపు తిరిగి అది మనకే వస్తుంది. కాబట్టి ఇవాళ కొంచెం విచక్షణతోటి, ఓర్పుతోటి, ఓర్పును అలవాటు చేసుకోవాలి పిల్లల కోసము. ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ మాతృత్వం అనేటటువంటి ఆ ఓర్పు ఏదైతే ఉంటుందో దాన్ని డెఫినెట్గా పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మనం మన యొక్క స్థాయి ఏంటో దాన్ని మర్చిపోయి, మన పాత్ర ఏంటో దాన్ని మర్చిపోయి మన ఆవేశాన్ని అంతటిని మన బిడ్డల మీద చూపించే హక్కు మనకి లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళని దారిలో పెట్టడానికి చూపించాలి, కానీ మన కోపావేశాలని వాళ్ళ మీద చూపించేటటువంటి హక్కు భగవంతుడు కూడా మనకి ఇవ్వలేదండి. అవునన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా పిల్లల్లో కూడా అదే ఉంటుందండి, మనం ఏది నాటితే అదే వస్తుంది తప్ప ద్వేషం ఇస్తే ద్వేషిస్తే. ఇవాళ మనం అనుకుంటున్నాం సార్, ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోయారు, వాళ్ళు వెనక్కి రావట్లేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు. నేను చాలా కేసులు అండి విశ్లేషించిన తర్వాత నాకు అంతమంది ఆ మీటింగ్లో క్లారిటీ వచ్చింది నాకు. ఏంటి అనంటే, వీ డోంట్ హ్యావ్ మెమరీస్. అక్కడికి వెళ్ళిపోయిన పిల్లలందరూ మాట్లాడింది ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ మెమరీస్. నాకు ఏ మెమరీస్ లేవు. అదే మన ఇంట్లో కూడా మనం వింటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే తల్లులు రియలైజ్ కాండమ్మా, మీకు ఆవేశమో కోపమో వచ్చింది అనంటే మీ మీద మీరు చూపించుకోవద్దు, మీ పిల్లల మీద చూపించుకోవద్దు. దాన్ని మీకు ఫేవర్గా ఎలా ఆ కోపాలను కానీ ఆ తాపాలను కానీ సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోండి. వచ్చిన తర్వాత విచక్షణతోటి వాటిని
వేరే పని మీదకి డైవర్ట్ చేయండి. డెఫినెట్గా తప్ప పిల్లల్ని కొట్టేటటువంటి పని మీద మాత్రం డైవర్ట్ చేయొద్దు. షూర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ చాలామందికి సమస్యలు ఉంటాయి, వాటిని వీడియో రూపంలో అది కూడా సొల్యూషన్స్ రూపంలో తెలుసుకోవాలనుకున్న వారు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యి దానికి మెసేజ్ పెట్టినా సరే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రియా చౌదరి గారి దగ్గర నుంచి మీరు ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే వాటికి సంబంధించిన వీడియోస్ మేము చేయటం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లోనే మెసేజ్ పెట్టండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, దానికైనా సరే మీరు పోస్ట్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కానీ, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానీ, అండ్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అది కూడా ఫినాన్షియల్ విషయంలోనూ, అండ్ కొంతమంది సింగిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి వారు ఉంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ నీడ్ ఉన్నా సరే ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. మీరు ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకుంటే, అండ్ అది కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్, ఆ వర్క్షాప్లో మీరు కనుక అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, అండ్ కొన్ని 21 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెడిటేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రియా చౌదరి గారితో ఏదైనా ప్రోగ్రామ్ కావాలి అనుకున్న వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.